గంభీరపేట మండలం లింగన్నపేట గ్రామాల మధ్య వాగు ప్రవహించడంతో సిద్దిపేట కామారెడ్డికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కటక మృత్యుంజయ మాట్లాడుతూ, పాత బ్రిడ్జి కూల్చవద్దని తెలిపినప్పటికీ ఎక్కడైనా కొత్త బ్రిడ్జి వేసేటప్పుడు చుట్టు ప్రాంతాలలో పాత బ్రిడ్జిలు అలాగే ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం ఆ బ్రిడ్జిని కూల్చివేసి దాని సలక మాత్రం 100 టన్నుల సలక కోసమే కాంట్రాక్టులు కూల్చినట్లు తెలిపారు. కాంట్రాక్టర్పై సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు వెంకటి, బాలయ్య తదితరులు ఉన్నారు. పాత బ్రిడ్జి కూల్చేసిరు, ఆ సలాకని అమ్ముకోవడానికి కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం అమ్ముకోవడం జరిగింది. ఇందులో అప్పటి మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు స్పందించలేదు. ఇప్పటివరకైనా సరే ఈ బ్రిడ్జిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్న మాకు ఈ మధ్యలో ఉన్న రోడ్డు అనేది పోయింది. ఈ రోడ్డు మండలానికి మేము వెళ్ళాలంటే కొత్తపల్లి, లింగనాపేట్, కొల్లమద్ది, శ్రీగాధ, ముచ్చలరా, మల్లారెడ్డిపేట, లింగనపేట తండా, ముచ్చలర తండా గల ప్రజలకు, రైతులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అయినా సరే ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మండలానికి వెళ్ళే పరిస్థితి లేదు. మాకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ కాంట్రాక్టర్ల మధ్యలో కాంట్రాక్టర్లు ఎంత కమిషన్ మన మాజీ మంత్రి కేటీఆర్ గారికి ఇచ్చారు? అసలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ గారు ఎందుకు స్పందించడం లేదు? ఇప్పటివరకు ఈ బ్రిడ్జి పనులలో నిర్లక్ష్య వైఖరి ఎందుకుంది? ఈ కాంట్రాక్టర్లపై, ఇంజనీర్లపై, ఆర్ఎంబీ అధికారులపై చర్యలు తీసుకుంటారా లేదా చూడవలసింది. మాకు చాలా ఇబ్బందికరంగా మారింది. తాత్కాలికంగా పోసిన మట్టి రోడ్డు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పటికైనా మండల నాయకులు, అధికారులు స్పందించి మాకు తాత్కాలికంగా వెళ్ళడానికైనా కానీ రోడ్డు నిర్మించాలని కోరుతున్నాము. ప్రభుత్వం అయినా స్పందించాలి అని కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. గంభీరపేట లింగనపేట అంటే కామారెడ్డి సిద్దిపేట మధ్యన ఉన్నటువంటి గంభీరపేట లింగనపేట ఏదైతే మధ్యన ఉన్న మానేరు వాగు ఉన్నదో, ఈ మానేరు వాగు పరిస్థితి ఏంటంటే చాలా చోట్ల ప్రకృతి విలయతాండవం చేసి ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం లాంటి, హైదరాబాద్ లాంటి కొన్ని ప్రాంతాలలో. మరి ఇప్పుడు ఇక్కడ గంభీరపేట లింగనపేట మధ్యన ఈ హైదరాబాదు సిద్దిపేట, సారీ, కామారెడ్డి సిద్దిపేటకు మధ్యన రోడ్డు ఆగిపోవడానికి కారణం ఇవాళ మనుషులు, తర్వాత కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు చేసినటువంటి పొరపాటు. నేను ఇప్పుడు ఇక్కడ లింగనపేట వైపు నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా ఆ స్టీల్ ఎత్తకపోవడానికి చేసినటువంటి కుట్ర ఇది కులవటకపోతే ఇవాళ ప్రజలకు ఎంత లాభం అవుతూ ఉంటే, ఇవాళ ఈ వాగు వచ్చినా కూడా ఓ 2 రోజులు 3 రోజులు బంద్ అయ్యి మిగతా అంతా కూడా నడిచేటువంటి అవకాశం ఉండే అంతటా కూడా ఇవాళ దాన్ని లేకుండా చేసి కొత్త బ్రిడ్జ్ కట్టలేదు, తర్వాత పాత బ్రిడ్జ్ కూడా కొట్టిరు, ఇవాళ నడవకుండా చేసిరు. ఇంత పెద్ద ట్రాఫిక్, దాదాపు 100 బస్సుల పైన పోతాయి ఇక్కడి నుంచి, కొన్ని 1000 మంది అటు ఇటు పోయేటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డుని ఈ ప్రకారంగా చేయడానికి తప్పకుండా కూడా ఈ కాంట్రాక్టరు, తర్వాత దీనికి ఇచ్చినటువంటి, దీనికి సంబంధించినటువంటి ఇంజనీర్లే బాధ్యత వహించాలి. దీని మీద తప్పకుండా విచారణ చేయించేటువంటి కార్యక్రమం నేను ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాను, తర్వాత కంప్లైంట్ కూడా చేస్తాను అని చెప్పి నేను చెప్తాను. థ్యాంక్ యూ.